వేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లను సరిచేయాల్సిన బాధ్యత ఎల్ఐన్టీ కంపెనీదే అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ విషయంలో మరో మాటకు ఆస్కారమే లేదని తేల్చేశారు ఆయన. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై ఒకే రోజు 2 సార్లు సమీక్ష చేశారు మంత్రి ఉత్తమ్. తొలుత సచివాలయంలో మేడిగడ్డ బ్యారేజ్ పనులు చేసిన ఎల్ఐన్టీ సంస్థ ప్రతినిధులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో కంపెనీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వి దేశాయ్ పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ఎల్ఐన్టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత పెద్ద ప్రాజెక్టులో ఎలా నాసిరకం పనులు చేశారని, ఇంత నాణ్యత లేకుండా ఎలా చేశారని నిలదీశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయమే లేదని తప్పించుకోవాలంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజాధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవరిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పూర్తిస్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్నారం సుందిళ్ళ ప్రాజెక్టు ఏజెన్సీల్ని కూడా పిలిపించి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. మేడిగడ్డ వైఫల్యంపై మరోసారి సమీక్ష చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎల్ఐన్టీ డబ్బులతోనే పిల్లర్లకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు ఆయన. మేడిగడ్డ దగ్గర సహాయక చర్యలు వెంటనే చేపట్టాలన్నారు. రైటిక మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాదిక్ చెప్పండి, మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు ఆదేశాలు కూడా జారీ చేశారు, దీనిపై అప్డేట్స్ ఏంటి? సుమశ్రీ, సచివాలయంలో మేడిగడ్డ బ్యారేజ్ పనులపై, ఎందుకంటే అక్కడ పిల్లర్లు కుంగిన అంశం పైన ఇప్పటికే దశల వారీగా ఎల్ఎన్టీ సంబంధించిన ప్రతినిధులతో పాటుగా సాగునీటి శాఖ సంబంధించిన అధికారులతో చర్చలు జరుపుతున్నారు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గతంలో అందులో భాగంగానే ఎల్ఎన్టీ సంబంధించిన గ్రూప్ డైరెక్టర్ ఎస్వి దేశాయ్తో కూడా ఉదయం పూట చర్చలు జరిపిన తర్వాత పిఎస్ సంబంధించినకి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్లి బ్యారేజ్ పైన కూడా, బ్యారేజ్ సంబంధించిన పురోగతి పైన కూడా చర్చలు జరిపారు. అందులో భాగంగా ప్రధానంగా ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ లోపాలను సవరించాల్సిన బాధ్యత ఎల్ఎన్టీ కంపెనీ అని కూడా తేల్చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఈ అంశం పైన కూడా మేడిగడ్డ బ్యారేజ్ పూర్తి పనులపై మరోసారి సమీక్ష చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్యారేజ్ పనులు లోపాలను సవరించాల్సిందే అని, అంతేకాకుండా పిల్లల నష్టాన్ని కూడా ఎల్ఎన్టీ కంపెనీ వారే భరించాలని కూడా మంత్రి ఆదేశాలు జారీ చేయడం అన్నది ప్రాథమికంగా అంటే చాలా ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పొచ్చు మాస్టర్. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్ లోపాలు సవరించాల్సిన బాధ్యత ఎల్ఎన్టీదేనే, అంతేకాకుండా దాని నష్టాల సంబంధించిన కూడా ఆ ఎల్ఎన్టీ కంపెనీ భరించాల్సిన దుడ్డు ఉంటుందని కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తక్షణం మేడిగడ్డకు వెళ్లి పిల్లల వైఫల్యాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని కూడా ఎల్ఎన్టీ బృందానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాక మేడిగడ్డ వద్ద సహాయక చర్యలు, అదేవిధంగా ఇతరత్ర సంబంధించినటువంటి టెక్నికల్ వర్క్, సివిల్ వర్క్ కూడా పూర్తి చేయాలని కూడా ఎల్ఎన్టీ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అన్నది ప్రాథమికంగా సందర్శించింది. ఎందుకంటే 2 సంవత్సరాల వరకు మాత్రమే వయబిలిటీ ఉంటుందని అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు అని చెప్తున్నారు. ఎందుకంటే 6,500 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి పిల్లల కుంగిబేత, ఆ తర్వాత పరిణామాలన్నిటిపైన కూడా మనం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికీ విచారణ సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభలో చెప్పడం అన్నది ప్రాధాన్యత సంతరించుకున్న ధర్మిలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా చర్చలు చేసిన తర్వాత ఈ అంశం పైన కూడా చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎల్ఎన్టీ కంపెనీదే పూర్తి బాధ్యత వహించుతూ వారే వెళ్లి పూర్తి స్థాయిలో అక్కడ మరమ్మతు చేయాలి, మరమ్మతు ఖర్చులు కూడా వారే భరించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టిస్తుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీలోనూ అదేవిధంగా ఎల్ఎన్టీ కంపెనీ బృందాలతో అయితే వాళ్ళు గుబులు పుట్టిస్తామని చెప్పవచ్చు. మేడిగడ్డ బ్యారేజ్ లోపాలను సవరించాల్సిన బాధ్యత, దానికి సంబంధించినటువంటి మొత్తం మెయింటెనెన్స్ అంతా కూడా ఎల్ఎన్టీ కంపెనీ తీసుకోవాలని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం అన్నది ప్రాథమిక సంతరించుకుందామా. రైట్, థ్యాంక్ యూ సాదిక్.